మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అశ్వరెడ్డి. ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. పలు షోస్ తో పాటు ఇంట్రెస్టింగ్ విషయాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే అశ్వరెడ్డి ప్రస్తుతం ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమేంత తెలియక అంత అయోమయంలో ఉన్నారు. అశ్వరెడ్డి బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇటు రాహుల్ తో పాటు అటు హరితో ఈ అమ్మడు ప్రేమాయణం నడిపిస్తుందా అనే అనుమానాలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాహుల్ హౌస్ లో ఉన్నప్పుడు పునర్నవితో చాలా చనువుగా ఉన్నాడు. బయటకు వచ్చాక మాత్రం అశుతో చెట్టా పట్టా వేసుకుని తిరగడం, ఇద్దరు చనువుగా ఫోటోలు దిగడం వంటివి చేశారు. రాహుల్ సోషల్ మీడియాలో అశు గురించి చేసే కొన్ని పోస్టులు కూడా అందరిలో అనేక అనుమానాలు కలిగించాయి. త్వరలో వీరిద్దరు గుడ్ న్యూస్ చెబుతారని అంతా భావించారు. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న అశు ఎక్స్ప్రెస్ హరి అనే కమీడియన్ తో క్లోజ్ గా ఉండడంతో అది ట్రయాంగిల్ లవ్ అవుతుందేమోనన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హరి తన ఛాతిపై అశురెడ్డి టాటూ వేయించుకోవడంతో అశు హరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు అందరి మధ్యలో మెదులుతున్నాయి. తాజాగా అశు ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి రాగా పలు విషయాల గురించి చెప్పుకొచ్చింది. హరి రాహుల్ లో ఒక ఆప్షన్ మాత్రమే ఎంపిక చేసుకోవాలని నెటిజన్స్ అశుని కోరగా, అందుకు ఆమె కుడి కన్ను కావాలా ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ అశు ఫన్నీగా బదులిచ్చింది. అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్ కూడా ఇచ్చేసింది. అశు మాటలను బట్టి చూస్తుంటే ఇదేదో ట్రయాంగిల్ కోణంలో నడుస్తుందనే సందేహం నెలకొంది నెటిజన్స్ కి. ఇక ఎక్స్ప్రెస్ హరి అశు పేరుని టాటూగా వేసుకోవడం గురించి స్పందిస్తూ అది ఒక షో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్ అని తేలిపోయింది. ఇక అశురెడ్డి కెరీర్ విషయానికి వస్తే బిగ్ బాస్ షో ద్వారా ఎంతో కొంత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు టీవీలో మెరవాలని తహతహలాడుతుంది. అందుకోసం లైవ్ లో ముద్దులు పెట్టడాలు, షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ తో చనువుగా ఉండడాలను బట్టి చూస్తే అశురెడ్డి అవకాశం కోసం ఎలాంటి హద్దులైనా దాటేసేలా కనిపిస్తోంది. మరి ఫ్యూచర్ లో అవకాశాలు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి. Please subscribe to Telugu. Please subscribe Telugu Stop.